లేదు బిడ్డ లేదు, నేను నిన్ను చనిపోనివ్వను, నీకు ఖచ్చితంగా నీకు జన్మనిస్తాను నేను. నిన్ననే వాళ్ళ అక్క వచ్చి నాతో మాట్లాడిందిరా, అయ్యవలేని పిల్ల. చదువు రాకుండా గుణం మంచిదిరా, మంచిగా పనులు చేస్తుంది, మీరు చూడు మంచి ఉంటది. సరే అమ్మా, నీ ఇష్టం, నీకు నచ్చితే పోయి మాట్లాడు, నీ ఇష్టమే నా ఇష్టం. సరే అమ్మా, నేను పోతాను పనికి. ఇంకా టిఫిన్ రా, టిఫిన్ తీసుకోపో. సరే అమ్మా, నేను పోయేస్తాను పైలం. శకుంతల, ఓ శకుంతల, అత్త నువ్వా? అత్త వచ్చినవా? రా. రానిటి పోయింది దుకాణంలో సామాన్ తేవడానికి. ఏంది అత్త? ఇగో వే, శివగాని తోటి మాట్లాడినా, తెల్లి ఒప్పుకున్నాడు, ఖాయం చేసుకొని రమ్మన్నాడు, అందుకే వచ్చినాను. అబ్బా అత్త, చక్కెరలా మంచి తీయడం ముచ్చడే చెప్పినావు, ఈ ముచ్చట రాణితోడి చెప్తా. మంచి రోజు చూసి అయ్యగారి దగ్గర పోయి ముహూర్తం పెట్టుకొని వద్దాం. సరే నేను పోతానా, రాని వచ్చినాక మా ఇంటికి రమ్మను. సరే అత్త, పంపిస్తా. శివా, ఓ శివా, ఉన్నావా ఇంట్లో? ఏం కూర అత్త? గోంగూర పచ్చడి వేసిందే, తింటావా? బాగా నిల్వత్తలేదా? కాబోయే మొగని పేరు పెట్టి పిలుస్తాను. పిలవడానికే కదా అత్త బాబు పేరు పెట్టింది, లేకపోతే ఎందుకు పెట్టినా పేరు? అగో బాగానే తిరగలది ఎవరిదివి, పెళ్ళైదాక నీ ముచ్చట్లన్నీ పెళ్ళైనాక పొద్దుంతా నా చేతుల్లో ఉంటాయి కదా, ఈ సంగతి చెప్తా. అయ్యో అత్త, నాకు మాత్రం ఎవరున్నారు? అమ్మైనా అయ్యాను, నువ్వే కదా. ఆగత్త, పెళ్ళి అయిన తర్వాత నీ కొడుకుని తీసుకొని వేరే కాపురం వెళ్తా తీసుకో. నువ్వైతే రావే, నీ సంగతి చెప్తా. రాత్రి ఏం తిన్నవే రాని? అంటే అత్త అది పాయింట్లో ఇవా రారా, రాణి కక్కుతాంది ఏమో చెప్పుదా. రాణి, ఏమైంది? సరే అవునా, నేను మేము అమ్మతో మాట్లాడతా. అమ్మా, నీకు ముచ్చట చెప్పాలమ్మా. ముచ్చట తర్వాత దాన్ని ఫస్ట్ దావకాన తీసుకోపో. అంటే అమ్మా, రాణి ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మా, మూడో నెల. పెళ్ళి
వారం రోజులు అయితే మూడు నెలలు కడపెట్టలేచ్చిందిరా. అంటే అమ్మ అది అంటే అమ్మ పెళ్లికి ముందే మేమిద్దరం నాకు ఈ విషయం ముందే చెప్పలేదురా. అంటే అమ్మ అది నాకు రానట్టు ఇష్టం, నీకు కూడా రానట్టు ఇష్టం. ఇక పెళ్లికి ముందే మేమిద్దరం కలిసామని చెప్తే నువ్వు ఎక్కడ అపార్థం చేసుకుంటావు అని చెప్పలేదమ్మా. పెళ్ళయ్య 5-6 నెలలు కాక ముందే పిల్లలు పుడితే నలుగురు చూసి మనల్ని నవ్వుకోరారా? ఊళ్ళో తలెత్తుకొని తిరగలం వద్దా చి. అంటే అమ్మ ఇప్పుడు ఏమంటావు? రేపే పట్నం తీసుకుపోయి అది అదిరాన్ని తీపించుకుని అమ్మా అమ్మా నన్ను చంపేయకండి అమ్మా, నేను బ్రతకాలనుకుంటున్నానమ్మా. అమ్మా ఈ భూమిలో నాకు బ్రతికే హక్కు లేదా అమ్మా? లేదు బిడ్డ లేదు, నేను నిన్ను చనిపోనివ్వను, నీకు ఖచ్చితంగా నీకు జన్మనిస్తాను నేను. అరే శివా శివా తొందరగా లేచి నేను చెప్పిన పని చెయ్యి. అంటే అమ్మా నేను చెప్పేది నేను ఎవ్వరి మాట అయినా నాటకాలాడి పెళ్లికి ఒప్పించినట్టు అనుకుంటానవా? ఏందత్త ఏం మాట్లాడతాను, పట్నం పోయి పాపం చేసి రావాలా? నువ్వు చెప్పినట్టే నేను చేసిననుకో, నా కడుపులో బిడ్డ నేనే చంపుకున్నట్టు అవుతుంది. నా కడుపులో పెరిగే బిడ్డ మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం. నువ్వు అనుకునే ఆ నలుగురు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఖచ్చితంగా నా బిడ్డకి జన్మనిస్తా. ఏందే ఎదురు మాట్లాడతాను బాగా? ఎదురు లేదు ఏం లేదు, నేను మాత్రం ఖచ్చితంగా నా బిడ్డకి జన్మనిస్తా. నేనంటే విలువలేదు, నా మాట అంటే విలువలేదు, అసలు దాన్ని నా ఇంట్లో ఎందుకుంటానవే? నీ అవ్వారింటికి పో, ఇష్టం ఉన్నట్టు చేసుకోపో. సరేగా నేను పోతానా, నీ ఇంట్లో నువ్వే ఉండు. రా మన ఇంటికి పోదాం. నేను రాను, అది మీ అమ్మ ఇల్లు, నేను రాను. మా అమ్మే నిన్ను తీసుకురమ్మన్నా. అమ్మా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావమ్మా, తన కడుపులో పెరిగే బిడ్డ నా బిడ్డ, నా బిడ్డను పుట్టులను చంపమ్మని ఎలా చెప్తున్నావమ్మా? నువ్వు కూడా నన్ను నవమాసాలు మోసి కన్నావు కదమ్మా, అమ్మతనంలోని గొప్పతనం నీకు తెలియదా? భగవంతుడు స్త్రీజాతికి ఇచ్చిన గొప్ప వరం అమ్మ కావడం, దాన్ని వరంలో చూడమ్మా శాపంలో చూడకు. తను తల్లి కాబోతోందని తెలిసి సంతోషంగా ఎవరికి చెప్పుకోలేని స్త్రీ ఉంటుందా? రాణి తను తల్లి కాబోతోందని తెలిసి కూడా నీతో చెప్పలేక లోపల ఎంత బాధపడ్డదో నాకు తెలుసమ్మా. ఆ నలుగురు ఏమనుకుంటారో అని నువ్వు అనుకుంటాను. రాణి స్థానంలో నీ కూతురు ఉంటే ఇలాగే చెప్పేదాని వామ్మ. నా రాణి లేని ఇంట్లో నేను కూడా ఉండలేను, వెళ్ళిపోతున్నా. శివా ఆగు, ఆ నలుగురు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, మీరు సంతోషంగా ఉండడం నా ముఖ్యం. నువ్వు పోయి నా బిడ్డను తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డను తీసుకొని రారా. అవును నాకు అసలు ఒక ముచ్చట అర్థం కాలేదు. ఏంటి? మా అమ్మ బొమ్మంటే పోయినావు, మా అమ్మ రమ్మంటే వచ్చినావు, అసలు నువ్వు పెళ్ళి చేసుకున్నా నన్ను మా అమ్మనా?